రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది బీజేపీ. బీజేపీ నేతలు మెగా ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి దిల్ రాజును బీజేపీలోకి ఆహ్వానించినట్లుగా, ఆయన కూడా త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతూ ఉన్నాయి. దాంతోపాటుగా కొంతమంది బీఆర్ఎస్ ఎంపీలు, అలాగే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో, అంటే ఇక్కడ జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీలో చేరేందుకు, బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో, అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్. సార్, హాయ్. సార్, బ్రేకింగ్ పాయింట్స్ చూసాం. ఆపరేషన్ ఆర్కర్స్కి తెరలేపింది బీజేపీ తెలంగాణలో. రానున్న ఎన్నికల్లో, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే దిశగా చాలామందితో ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా మనం ఒక వార్త చూసాము. మెగా ప్రొడ్యూసర్గా చెప్పుకునేటువంటి దిల్ రాజును బీజేపీలోకి చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారని, అందులో భాగంగా ఆయన కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఒక వార్త వచ్చింది. దాంతోపాటుగా బీఆర్ఎస్ నేతలు కొంతమంది బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆ రకంగా ఇక్కడ బీజేపీ నేతలు మిగతా పార్టీ నాయకులకి అరేస్తున్నారంటూ కూడా ఒక వార్తను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సార్ ఆ పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? ఖచ్చితంగా అండి, బీజేపీకి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ చాలా కీలకం. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలనేది వాళ్ళకి మంచి కోరికగా ఉన్నారు. మోడీ మళ్ళీ మూడోసారి ప్రధానిగా అవ్వాలనేది, ఎందుకంటే మా విధానాలు కానీ మా పరిపాలన కానీ బాగుందని వాళ్ళు రుజువు చేసుకోవాలంటే మూడోసారి కూడా గెలిచి కాంగ్రెస్కి నైతికంగా ఒక పెద్ద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అందువల్ల దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్డీఏ పునరేకీకరణ, జాతీయ స్థాయిలో రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసే భాగంగానే ఇప్పుడు లేటెస్ట్గా అన్ని రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు, ఏ ఏ పార్టీల బలాబలాలు ఎట్లా ఉన్నాయని. ముఖ్యంగా సౌత్లో బీజేపీ తన బలాన్ని పెంచుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్గా ఇంకో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో అనధికారికంగా పొత్తులో 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు గత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల మూలన వ్యతిరేకతని ఎదుర్కొంటుంది, విజయావకాశాలు తగ్గిపోయినాయి, ఆయన ఘోరమైన ఓటం పాలవుతున్నాడనే ఒక కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రావడంతో సడన్గా రాజకీయ వాతావరణం మారిపోయింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇన్నాళ్ళు దూరంగా పెట్టిన బీజేపీ ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ ఆయనతో చర్చలు జరిపింది, ఒక ఇండికేషన్ కూడా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఈసారి గెలవబోయేది తెలుగుదేశం కాబట్టి ఎప్పుడైనా బీజేపీ లాంటి జాతీయ పార్టీ గెలుపు గుర్రాలని తన కూటమిలోకి తీసుకుంటారు, కానీ కుంటి గుర్రాలని ఓడిపోయే గుర్రాలని ఉంచుకోదు కదండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు మంచి గుర్రం ఉండాలి, అరేబియన్ టైప్ గుర్రం యుద్ధంలో గెలవాలంటే, అంతేకాని కుంటి గుర్రాన్ని చేసుకుని యుద్ధం చేయలేదు కదా. ఆల్రెడీ నాగర్కర్నూలులో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పి రాములు కూడా బీజేపీలో చేరబోతున్నారని, ఆ రకంగా ఇక్కడ బీజేపీ నాయకులు ఆయనకి ఎరవేశారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే దిల్ రాజు గారు కూడా బీజేపీలో చేరబోతున్నారు, ఆయన ఆసక్తిగా ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో. ఏంటి సార్ నిజంగా అటు పి రాములు గారు కానీ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి పి రాములు బీజేపీలో చేరే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఇప్పుడు రేపు జరిగిపోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు ఇవి, ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ గెలిచి అధికారంలో ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది ఫ్రెష్గా. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు లోక్సభ కాబట్టి బీఆర్ఎస్కి ఎంపీగా గెలిపించుకున్నందువల్ల ఏం పెద్ద ప్రయోజనం ఉండదనే విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు, రాజకీయ చైతన్యం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఏదైనా జాతీయ పార్టీకి ప్రాధాన్యత ఇస్తారు తప్ప ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్కి ఎవరు, బీఆర్ఎస్ అని పేరులో పెట్టుకున్నా వీళ్ళు జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు వాళ్ళు సాధించింది ఏం లేదు. అనుకోని పరిస్థితుల్లో స్వరాష్ట్రంలోనే ఓడిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ టికెట్ మీద ఎంపీలు పోటీ చేసి ఖర్చు పెట్టుకుని ఓడిపోతే వాళ్ళు దెబ్బతింటారు కాబట్టి, ఒక రకంగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి గెలిచారనుకోండి, వీళ్ళ ఛాన్స్ కనుక బాగుండి, మళ్ళీ బీఆర్ఎస్ కనుక బీజేపీ అక్కడ అధికారంలోకి వస్తే వాళ్ళకి మంచి ప్రాముఖ్యత దొరుకుతుంది, ఒక్కోసారి అదృష్టం బాగుంటే మంత్రులు కూడా అవ్వచ్చు మొదటగా చేరినాళ్ళు. కాబట్టి ఇప్పుడు పి రాములు గారు నాగర్కర్నూలు నుంచి చేరినా లేకపోతే దిల్ రాజు గారు, మనం ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి చెప్పండి కృష్ణ గారు, ఈ ఆకర్షణ అనేది ఇవాళ సడన్ గా బీజేపీ మేల్కొల ఎప్పుడు కూడా బీజేపీ అలర్ట్ గా ఉంటుందండి, ఎందుకంటే బీజేపీ పార్టీకి దీర్ఘకాల ప్రణాళికలు ఉంటాయి. ఇప్పుడు మీరు గమనంలోకి తెచ్చుకుంటే
గతంలో అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన హైదరాబాద్ వచ్చిన టైముల్లో ఒకసారి ప్రభాస్ గారిని ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ని ఇలా సినిమా రంగంలో బాగా ప్రాముఖ్యత ఉండి ప్రజల్లో పలుకుబడి ఉన్న యువ నటుల్ని అంటే హీరోల్ని ఆయన ప్రత్యేకంగా కలిసి ప్రొజెక్ట్ చేసుకున్నారు ఆయన కలిశాడు అని. అక్కడ ఢిల్లీ మన ఎయిర్పోర్ట్లో హోటల్ ఉంది కదా దాని పేరేంటి మన ఆ హోటల్కి పిలిపించి మరీ కలుసుకున్నాడు. కాబట్టి వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే బీజేపీ వాళ్ళది ఇప్పుడు కూడా దూరదృష్టి పెట్టుకుని ఎవరైతే ప్రొజెక్షన్లో ప్రజల్లో ఉంటారు. ఇప్పుడు దిల్రాజ్ ఉన్నాడు, ఈజ్ ఏస్ ప్రొడ్యూసర్, తెలంగాణలో మంచి పేరు ఉంది. కాబట్టి ఇలాంటి ప్రముఖుల్ని ఆహ్వానించడంలో ఆకర్షించడంలో మనమేమి తప్పు పడటానికి లేదు, మనం నమ్మకపోవటానికి కూడా ఏం లేదు. ప్రతి అవకాశాన్ని దిల్రాజ్ గారు అసలు కేసీఆర్ తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి దిల్రాజ్ గారికి, అలాగే రేవంత్ రెడ్డి గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మొన్న ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కలిసినప్పుడు ఈయన కీలక పాత్ర పోషించారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఈ రెండు పార్టీలకు కాకుండా దిల్రాజు బీజేపీలో చేరే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు అంటే విన్నింగ్ ఛాన్సెస్ చూసుకుంటారండి. ఇప్పుడు దిల్రాజు గారు సినిమా ప్రొడ్యూసర్గా ఎంత షార్ప్గా ఉంటారో అంటే సునిశ్చితంగా మార్కెట్ని స్టడీ చేసి ఏ సినిమా హిట్ అవుతుంది ఏది కాదు అలా స్టోరీస్ సక్సెస్ చేసుకో సెలెక్ట్ చేసుకోవటంలో కానీ హీరోస్ని సెలెక్ట్ చేసుకోవటం కానీ టైం ఏ టైంలో ఏ పిక్చర్ రిలీజ్ చేయాలి అనే విషయంలో కానీ ఆయన చాలా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. అంటే రామానాయుడు గారి తర్వాత జనరేషన్లో సినిమా ఇండస్ట్రీలో బాగా ప్రాముఖ్యత పేరు ఉన్న వ్యక్తి తర్వాత ఎవరి పట్ల ఎవరు కూడా ఆయన పట్ల వ్యతిరేకత ఉండదు సినిమా ఇండస్ట్రీలో. ఓకే, ఏ వర్గానికి కూడా అందరికీ మీరు అన్నట్టు ఇటు రాజకీయ పార్టీలతో ఎంత ర్యాపో మెయింటైన్ చేస్తాడో సినిమా వర్గం సినిమా పరిశ్రమలో కూడా అట్లాగే ర్యాపో మెయింటైన్ చేస్తాడు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళే వ్యక్తి. ఒకవేళ కనుక బీజేపీ వాళ్ళు ఇచ్చే ఆఫర్, రెండోది ఆయన ఇచ్చే సీటు, ఆయన కోరుకున్న సీటు కనుక ఇచ్చే ఆయనకి అక్కడ నాకు విజయావకాశాలు ఉంటాయి. టైమింగ్ కూడా కరెక్ట్ టైమింగే ఇది, ఎందుకంటే ఈ హ్యాట్రిక్ కోసం జాతీయ స్థాయిలోనే వాళ్ళు పునరేకీకరణ చేసుకుంటున్నారు కాబట్టి అందులో సౌత్లో ఇంకా కొంచెం పునరేకీకరణకి స్పెషల్ ఎఫర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి చిరకాల మిత్రుడిని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఫోల్డ్లోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక పెద్దన్న పాత్ర పోషించే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఓకే సరే, సిట్టింగ్ ఎంపీగా నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పి రాములు గారు ఇప్పుడు బీజేపీ వైపు చూడడానికి కారణం ఏంటి అంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కంటే బీజేపీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోబోతుందని ఆయన గ్రహించారా, లేకపోతే ఆయన అనుకున్నారా అందుకే ఆయన బీజేపీ వైపు చేరబోతున్నారా, లేకపోతే అసలు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కేసీఆర్ గారు ఆయనకి టికెట్ లేదని చెప్పారా అందుకే ఆయన పార్టీ మారుతున్నారా అంటే ఏం చెప్పారు? నేను అనుకోవటం నాకున్న అనుభవాన్ని బట్టి ఇవాళ బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళు నేషనల్ పార్టీస్ వైపు చూస్తారు కానీ ఎవరైనా అందులోనూ అతను ఒకసారి ఒక టర్మ్లో ఎంపీగా పోటీ చేసి గెలుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రాంతీయ పార్టీ తరఫున పోటీ చేస్తే అంత పెద్ద ప్రయోజనం ఉండదు. అధికారం కేంద్రంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తేనే ఓటర్స్ నాకు ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలకి నేషనల్ లెవెల్ ఎలక్షన్ లోక్సభలో పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు ఓటర్లు కృష్ణ గారు. రెండోది ఇస్తే కాంగ్రెస్కి ఇస్తారు, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి కొంత కాంగ్రెస్ కేసినా కూడా రేపు లోక్సభలో కూడా వాళ్ళ బలం పెరిగితే ఏదో ఒక రకంగా మన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని, లేదు బీజేపీ గెలుస్తుందని వాళ్ళ ఫీలింగ్ ప్రజల్లో కూడా అభిప్రాయం నమ్మకంగా ఉందనుకోండి బీజేపీ తరఫున వేస్తే బెటర్ అనుకుంటారు. కావాలంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ గురించి ఆలోచిస్తారు. ఓకే సార్, ఇంకో ఎలక్షన్స్ లో మాత్రం వాళ్ళు జాతీయ పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం. ఓకే, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మీరు నాకు ఎంపీసీ టికెట్ ఇస్తే నేను బీజేపీలోకి చేరతానంటూ కూడా కొంతమంది బీజేపీ నాయకులకి వీళ్ళు చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కరెక్ట్ సార్, ఇప్పుడు అది కూడా మనం కొట్టేయలేమండి, ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్కి వెళ్ళటం అనేది ఒక రకంగా ప్రమోషన్ అనుకోవాలి. అసెంబ్లీలో ఉంటే రాష్ట్రానికే సంబంధించి ఉంటాడు. ఒకసారి కనుక నేషనల్ లెవెల్ లోక్సభకి వెళ్ళాడు అనుకోండి, 6 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఒక లోక్సభ, పార్లమెంట్లోకి వెళ్ళినప్పుడు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఒకసారి 2 సార్లు గెలిస్తే ఏదైనా అదృష్టం కలిసారు మన కేంద్ర మంత్రి కాగలుగుతారు. అట్లా కాకపోయినా ఎంపీకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్కిను ఎమ్మెల్యేకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్కి చాలా తేడా ఉంటుంది. రాజధానిలోనే వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, ఆ రకంగా పవర్ కేంద్రాలకు వాళ్ళు దగ్గరగా ఉంటారు. ఓకే, కాబట్టి చాలామంది ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో గెలిచినప్పటికీ కూడా లోక్సభకు పోటీ చేస్తారు. ఒకవేళ అక్కడ ఓడిపోయారనుకోండి అసెంబ్లీ మిగులుతుంది, అసెంబ్లీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. గెలిచారనుకోండి అప్పుడు లోక్సభ ఉంచుకుని అసెంబ్లీకి రిజైన్ చేసారు. ఓకే సార్, ఇప్పుడు బీజేపీ కనుక ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లందరిని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తే మరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు?
బీఆర్ఎస్ ఎవరైతే పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళ సెకండ్ రంగు పీపుల్ని పెడుతుందండి. పెట్టకుండా ఏమి బీఆర్ఎస్ కూడా ఊరుకోదు. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ కనుక రేపు లోక్సభలోనే పోటీ చేయకపోతే బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం. కాబట్టి ఖచ్చితంగా ఎవరు వెళ్ళిపోయినా ఏ పార్టీ ఆగదు. తన ఉనికి కోసం ఖచ్చితంగా లోక్సభ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ లీడర్లందరినీ కూడా ఇప్పుడు బీజేపీ లాక్కునే ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. అందులో సందేహం అక్కర్లా. వాళ్ళకే కాదు, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ ఇక్కడ సీటు రాని వాళ్ళకి కూడా వలాస్తుంది. అదేం పెద్ద విషయం ఏం కాదు. వాళ్ళకి ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పుడు కూడా బీజేపీ స్ట్రాటజీస్ వేరే ఉంటాయండి. వాళ్ళు బీఆర్ఎస్ మీద ఇప్పుడు ఓ రకంగా మొన్న బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ అవ్వడానికి ప్రయత్నించింది కాబట్టి ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్ళల్లో ఉన్న క్రీమ్ లీడర్స్ మొత్తాన్ని కనుక స్ట్రాటజికల్గా లాగేశారనుకోండి, ఎంతైనా స్ట్రక్చరల్గా బీజేపీ బీఆర్ఎస్ వీక్ అవుతుంది కదండి. ఆ ప్రయత్నం అయితే చేస్తుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం.